హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సంప్రదాయం. ఇవాళ వచ్చేసి షాప్లో దొరికే మూంగ్ దాల్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ మూంగ్ దాల్ని చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ మూంగ్ దాల్ని బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పెసరపప్పును తీసుకోవాలి. పొట్టు ఉన్న పెసరపప్పు కాకుండా ఇలాంటి పెసరపప్పును తీసుకోవాలి. ఈ పెసరపప్పుని ఒక 2 టైమ్ బాగా వాష్ చేసుకొని ఒక ఓవర్ నైట్ కానీ లేదా మనకు టైం లేనట్లయితే ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఈ పెసరపప్పు వాటర్లో ఎంత బాగా నానుతాయో మనకి మూంగ్ దాల్ కూడా అలాగే క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి వడబోసుకోవాలి. అందులో వాటర్ ఏమీ లేకుండా ఒక క్లాత్లో వేసుకుని ఫ్యాన్ కింద అందులో ఉన్న తడి అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు చూడండి. ఒక 1 అవర్ తర్వాత అందులో తడి అంతా పోయింది. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలాంటిది ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి అన్నీ ఈవెన్గా వేగిపోతాయి. ఈ పెసరపప్పును ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. ఈ విధంగా కదుపుతో అన్నిటినీ ఈవెన్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి వేసుకున్నట్లయితే అందులో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. మిగిలినవి కూడా ఇలాగే అన్నిటినీ వేయించుకోవాలి. మనకు పెసరపప్పు బాగా నానడం వల్ల మూంగ్ దాల్ బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ మూంగ్ దాల్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.